తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మాది ఇక్కడే కంటైన్మెంట్ కాన్స్టెన్సీ, మాది మా ఎమ్మెల్యేనే తను. మేము ఎలక్షన్స్ అప్పుడే కలిసాము. ఆమె మాట తీరు పద్ధతి మాత్రం చాలా మంచిది, చాలా మంచి వ్యక్తి. మాతో ఆమెతో తిరిగినాము, మేము ఎక్కడ తిరిగితే ఆమె కూడా అక్కడనే తిరిగింది, అంతా తిరిగింది, చేసింది, చేస్తాను చెప్తాను, మీరేమి ఇచ్చేయకండ్రి అని మంచిగానే తిరిగి మంచి చేసింది. మేము ఎక్కడెక్కడ తిరిగితే ఆమె కూడా అక్కడక్కడనే తిరిగింది, కానీ ఆమె మంచిగానే చేసింది. కానీ ఇంత తొందరగా ఇట్లా అయిపోతుందని మేము కూడా అనుకోలే. ఇంత బాధ అనిపిస్తుంది అంటే చాలా బాధ అనిపిస్తుంది. 3 నెలలు కాలేదు కదా ఎలక్షన్లు అవి కూడా, 6 నెలలు అని ఉండొద్దా, మాకేమన్నా చెయ్యొద్దా, గరీబ్ వాళ్ళకి చేస్తాను మాట ఇచ్చింది, అన్నీ చేస్తాను చెప్తా, అన్నీ నిలబెడతాన్నది, పైసా అన్నీ చెప్తాన్నది, ఏం చేసింది? 3 నెలలు కాలేదు వెళ్ళిపోయింది. మాకు ఎంత బాధ అనిపిస్తుంది, మాకు చాలా బాధ అంటే బాధ అనిపిస్తుంది. ఆమె ఇంత తొందరగా ఇట్లా ఇది అనిపిస్తుంది, ఉన్నింటే మాకేం చేస్తున్నా అనిపిస్తుంది కదా. మేము కూడా గరీబ్ వాళ్ళము, మేము కూడా ఇళ్ళలో పని చేసుకున్నాం, చేసి ఇంటికి కూడా వచ్చినాం, ఆమె గెలిచినప్పుడు కూడా వచ్చినాం, కలిసినాం. అప్పుడు మంచిగా మంచిగానే మాట్లాడుతుండే, బయటకు వస్తుండే మాట్లాడుతుండే, మా లెక్కనే ఉంటుండే. సేమ్ వాళ్ళ డాడీ మాట్లాడుతుండే, బయటకు వస్తుండే. చేస్తామనేసి ఆమె కూడా చూసింది, కానీ ఆ దేవునికి కళ్ళు 1 రూపాయి మేము తీసుకొని పోయి అంతే. ప్రతీది ఇప్పుడు మా లైన్లో మోరి పైపులు కూడా ఏపిస్తానని చెప్పింది, మొత్తం బ్లాక్ అయింది. అన్ని ప్రతి ఒక్క ఏరియాలో ఆమె చూసుకుంటా మరీ ఏపిస్తుంది, చేయిస్తుంది. ఇప్పుడు నడుస్తూనే ఉన్నాయి పనులు కూడా, కానీ ఆమె ఇంత జల్దీ సడన్లీ ఇట్లా అవుతుంది అనేసి అయితే మేము అనుకోలేదు. మొన్న కూడా మేము కాల్ చేసినప్పుడు డాడీ, వాళ్ళ డాడీ ఉండే కదా, రమ్మని చెప్పిన ఉండే. మేము కూడా వస్తామనేసి అనుకున్నాం, ఆ రోజు చెప్పింది అందరినీ తీసుకొని రమ్మన్నది, మాట్లాడింది ఎందుకక్క ఇట్లా అయింది అనేసి అంటే ఏమోనే కొంచెం దాంట్లోనే అయిపోయింది, దేవుని దయవల్ల బచాయించిన అనేసి మాట్లాడింది. కానీ ఇంత తొందరగా ఇట్లా అవుతుంది అనేసి అయితే మేము అనుకోలేదు. మా లిఫ్ట్ చేస్తారు, మేము ఎవరం చేసిన కాల్ అయితే లిఫ్ట్ చేస్తారు. ఏమి మాకు ఎప్పుడు ఇబ్బంది అయితే కలిగించలేదు, ఒక్క రింగుకి మాకు లేపుతారు. అక్కనే మేము వస్తాము, ఇక్కడికి వచ్చి కూడా కలిసేసి వెళ్తాం మేము, ఎందుకంటే ఆమె ఎలక్షన్ టైంలో మొత్తం మేమే వెంబడి ఉంటాం. అట్లా మేము వెంబడి ఉండి మొత్తం మేము మా ఏరియా అంతా దింపుతాము, అందరితో ఏపించినాం కూడా మేముండి మాకైనంత మట్టికి మేము జయించినాం కూడా. కానీ ఇంత తొందరగా ఈ అక్కకి ఇట్లా అవుతుంది అనేసి అయితే మేము అనుకోలేదు. మొన్న మేము వాళ్ళ డాడీ 1 ఇయర్ది అయింది కదా, 1 ఇయర్ది అయినప్పుడే ఫోన్లో కాల్లోనే మాట్లాడేసి వెళ్ళినాం. అప్పుడు అన్నీ చేస్తుంది అయ్యమ్మ, చేస్తానని మాట ఇచ్చింది చేస్తుంది, ఒకటి ఒకటి చేస్తుంది అంతలోనే ఇదంతా అయిపోయింది. ఇప్పుడు 3 నెలలే అవుతుంది కదా ఆమె గెలిచి కూడా, మేము ప్రాబ్లమ్స్ తెస్తున్నాం, మేము క్లియర్ చేస్తూనే ఉంది. కానీ ఇంత తొందరగా ఆమెకి ఇలా చేసేది లేకుండే దేవుడు, కానీ అయిపోయింది.